పేరు మద్దెలపాలెం జోన్ సెక్రటరీని 279 జీవోని రద్దు చేయాలని చెప్పి 279 జీవో రద్దు చేయాలని చెప్పి ఈ జీవో కోసం ఈ రోజు రెండు రోజుల కంచి సమ్మె చేయడం జరుగుతుంది. 13 జిల్లాలలో ఈ రోజు స్ట్రైక్ జరుగుతాం సమ్మె జరగడం జరుగుతుంది. ఈ 279 జీవో కాంట్రాక్ట్ కార్మికులకి ఎప్పటికైనా ఇది ఇబ్బంది అని చెప్పి ఈ 279 జీవోని వెంటనే తొలగించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ 279 జీవో రావడం వల్ల కాంట్రాక్ట్ జోబులు నిమ్మడం తప్ప కార్మికుల నష్టం. అదేవిధంగా విశాఖపట్నం మొత్తం మీద పబ్లిక్ జనాలకు కూడా ఇబ్బంది. ఈ ఇప్పటికే 279 జీవో రావడం వల్ల తడి చేతలు పొడి చేతలు అని చెప్పడం జరుగుతుంది. ఈ తడి చేతలు పొడి చేతలు ఏర్పాటు చేయకపోతే ఏర్పాటు చేసి ఇవ్వకపోతే పబ్లిక్ కూడా 500 ఫైన్ రాయడం కూడా జరుగుతుందని చెప్పి ఇప్పటికే పేపర్ స్టేట్మెంట్ చేయడం జరుగుతుంది. మన జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్తున్నాం, ఈరోజు కార్మికులు ఉన్నారు, ఈరోజు సీఎం వచ్చినా సరే, ఈరోజు అయ్యప్పారు జరిగినా సరే కార్మికులు రాతలుగా పొగలనుగా చేస్తున్నారు, కార్మికుల కష్టాలను తగినట్టు ఫలితం అడుగుతున్నాం. ఈ జీవో 279 జీవో రద్దు చేసి కాంట్రాక్టులకు ఎందుకు మొబ్బు చూపించాలి? ఈ రోజు కార్మికులందరినీ ప్రైవేట్ కార్లు ఎందుకు చేయాలా? ఆ కార్మికులకు అదే జీతం ఇస్తే అదే కార్మికులు ఎందుకు పనిచేయరని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు కార్మికులకి 5వ తారీఖు ఇస్తారని జీతం ఈ రోజు 5వ తారీఖు ఇవ్వకుండా 15వ తారీఖుకి 20వ తారీఖుకి జీతం ఇస్తున్నారు. అయినా సరే సీఎం వస్తే ఐవర్ రోడ్లో కానీ అయ్యప్పారు రోడ్లో కానీ ఈరోజు కార్మికుల్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 7 అయిందాకా పోలీసులు ఎలాగైతే ఉంటారో సెక్యూరిటీలుగా మున్సిపల్ వర్కర్లు కూడా అదేవిధంగా దుఃఖపెట్టడం ఇది అన్యాయం అని చెప్పి ఈ జీవో సందర్భంగా తెలియజేసి చెప్తున్నాం. జీవోని వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు గారికి పిలిపివ్వడం జరుగుతుంది. ఇవ్వబోయే నెలలు కావాల్సితే ఈరోజు పర్మనెంట్ వర్కర్లు కూడా రేపు నుంచి సమ్మె జరగడం దింపుదామని చెప్పి కంపల్సరీగా చెప్తున్నాం. అదే జరగబోయే నెలలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.